నిన్న జరిగిన డెవిల్ టాస్క్ అంతా పేర్లేదు. నాకైతే సుత్తి అస్సలు నాకు అంతా యాక్సైటీగా, ఇంకా ఇంకో రూట్గా తయారు చేయాలి కానీ అన్ని సీజన్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ డెవిల్ టాస్క్ కూడా కొంచెం భయపెట్టించాలి. అదొక్క అద్దం దగ్గర భయపెట్టించింది కానీ మరి ఇంకెక్కడ భయపెట్టించాలి. జలజ ఫస్ట్ సీజన్లో జలజే వచ్చింది, మళ్ళీ ఈ సీజన్ కూడా జలజే వచ్చింది కానీ కొంచెం భయపెట్టించాలి. అవినాష్ నువ్వు అలాగ కొంచెం నాకు అనిపించలే. రే షోహేల్ అలా చేయకూడదు. హే హా అప్పుడేంటి చేస్తే ఏటి వస్తుంది, ఏటి ఉండదు దానికి, అసలు ఆ స్వంజం ఉండదు. గట్టిగా అరుపులు ఉండాలి, భయపడాలి, భయపెట్టి చేయాలి. కానీ అదేది ఈ ఇక్కడ దెయ్యాన్నిలు భయపెట్టినట్టు, దెయ్యంతో కామెడీ చేసినట్టు అంత అనిపి నాకైతే క్లిక్ అనిపించలేదు. అసలు నేను డెవిల్ టాస్క్ అయితే సుత్తి 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 ఏదో కామెడీ మన అవినాష్ చేసి కొంచెం పేలింది, అదొకటి కొంత బాగుంది. మన అభిజిత్కి రే తెలివైనడా అభిజిత్, నా చెట్టు దగ్గరే ఎప్పుడు కూర్చొని ఆలోచిస్తావు కదా, అక్కడికి వెళ్ళి ఎన్ని ఆకులున్నాయో లెక్క పెట్టి చెప్పు అంటది. అది ఏంటది గట్టిగా అది అలా చెప్పకపోతే ఎవడేం చేస్తాడు, ఎవడు చేస్తారు అప్పుడు కూడా రియలైజ్ అవుతాడు. ఈ చెట్టు ఆకులు లెక్క పెట్టడం ఏంటి ఎలాగా అంటే మళ్ళీ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది, లెక్క పెట్టి చెప్పురా అంటది. చెప్పితే అక్కడ అన్నీ ఇలా తీసి చెప్పాలి, అంటే ఎన్ని ఒక్కొక్కటి లెక్కెట్టుకొని వెళ్తే తెలుస్తుంది. ఆ లెక్కెట్టం కావదు కొంచెం, కానీ కొంచెం ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ బట్టి లగ్జరీ బడ్జెట్తో ఏదైనా ఒకటి కూడా మనం డ్యామేజ్ చేయకూడదు, అందుకు నేను టచ్ చేయలేకపోతాను. ఓవరాల్గా అయితే ఒక చెట్టుకి 550 అంటే అలాగా క్యాలిక్యులేషన్ వేసి మనోడు చెప్పేశారు. అయితే అవ్వచ్చు మినిమమ్ 2500 లోపు 1000 లోపు ఉంటాయి అవి ఆకులు మాత్రం, 550 లేకపోతే 750 ఎంత ఉంటాయి, 1000 లోపు ఉంటాయి నా ఎక్స్పెక్టేషన్. అలా క్యాలిక్యులేషన్ వేసి చెప్పేశారు అంతే. అంతేగాని ఇప్పుడు ఆకులు లేకపోవడం అనేది ఇచ్చారు బాగానే ఉంది, అది మామూలుగా లెక్కెట్టాలి కానీ మినిమం లెక్కెట్టడం అంటే కష్టం కదా, మరి లెక్కెట్టే అనిపిస్తుంది నాకైతే. ఏదో ఆయన తెలివి ఉపయోగించి అక్కడ బిగ్ బాస్ కూడా కొంచెం ఆశ్చర్యపడి ఉంటారు. తర్వాత ఒక లెటర్ పంపిస్తారు బిగ్ బాస్. బిగ్ బాస్ పంపిస్తే ఏంటంటాడు, అభిజిత్ అఖిల్ మోనాల్ని మీరు ఏడిపించారు కాబట్టి మీ ఇద్దరు ఎవరో ఒకరు గ్రేవియర్ దగ్గరికి డేటింగ్ తీసుకెళ్ళాలి అంటారు. అక్కడ మన అభిజిత్ ఒక మాట అంటారు, అది కరెక్టే, ఎందుకంటే ఏడిపించడం అనేది ఇప్పుడు అభిజిత్ ఎప్పుడు జరగలేదు కానీ ఆ మోనాల్ మాత్రం చాలాసార్లు ఏటేటి తెప్పించింది, బాధ పెట్టించింది, డబుల్ గేమ్ ఆడింది, మ్యానిపులేట్ అనేది పోల్ చేసింది మోనాల్. మోనాల్ చేస్తే వీళ్ళు చేశారని కానీ ఇది ఎలా వెళ్ళిపోద్దో, ఇంతవరకు ఎలా పొట్టాట్ అవుద్దో చాలా బాధపడ్డాడు. కొంచెం ఇదే ఫస్ట్ టైం అభిజిత్ కళ్ళల్లో నీళ్ళు రావడం అనేది నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే అలాగా బీబీ కూడా అంత ప్లాన్ చేస్తాను అనుకోలేదు, అంటే కదా ఇక్కడ క్విజ్ పెట్టేసి అమ్మాయిని డేట్ తీసుకెళ్ళడం అంటే అందులో సాధ్యమైనది అభిజిత్కే అది సాధ్యపడుతుంది, అఖిల్కి సాధ్యపడదు. ఇది కావాలనే అభిజిత్ని ఇంటర్ఫీల్ చేస్తే ఒక టీఆర్పి వస్తుంది, ఒక ఎంజాయ్మెంట్ మేము ప్రజలకు ఇద్దామని ఆడియన్స్కి ఇద్దామని ఇంకో యాంగిల్ ద్వారా అక్కడ అఖిల్ ప్రవర్తన చూద్దామని వీళ్ళిద్దరిని కలుద్దామని ప్లాన్ చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అభిజిత్ మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండు, కొంచెం ఎమోషనల్ అయ్యాడు చాలా. ఈరోజు నేను ఆ యాడ్ అనేది చూశాను, చాలా బాధ అనిపించింది. దానికి బాధ ఉంటుంది కదా చెప్పలేం, ఎందుకంటే ఎప్పుడూ ఇదే టాపిక్ మోనాల్ని నన్ను ఇలా ఇంక్లూడ్ చేస్తాగా నేను అసలు దీన్ని ఇక్కడితో వదిలిద్దామని చూస్తాను, వదిలిద్దామని అనుకోస్తుంది బాధ చెప్పు.
మోన డిస్కషన్ పక్కన పెట్టండి, అవి బిగ్ బాస్ వచ్చామస్తారు అక్కడితో అఖిల్ నువ్వు వెళ్ళు అభిజిత్ వద్దటి. సో హలో మన హారిక ఓదార్స్తారు, తర్వాత అఖిల్ కరెక్ట్ ఆర్య మోనల్ కరెక్ట్ అంటే ఇద్దరు ఒకలాంటి వాళ్ళ మొన్న కొట్టుకొని తిట్టుకున్నా మళ్ళీ వాళ్ళ ట్రస్ట్ కోసం అఖిలు కొంచెం దూరంగా ఉందాం అనుకున్నా కానీ దగ్గర వెళ్ళకుండా ఉండలేకపోతాడు. ఈరోజు ఈ వీక్ ఎలాగో వెళ్ళిపోతాం కదా, మళ్ళీ చెప్పలేము కాబట్టి ఈ వీక్ అని మాట్లాడుకుందాం అని అనుకొని కొంచెం మాట్లాడుకుంటారు. ట్రస్ట్ మాత్రం కొంచెం తప్పింది అని అనుకుంటారు. డేట్ అదే ఆ టాస్క్ చేసినప్పుడు ఇద్దరు పక్కన పెడిద్దాం, మనం కొత్తగా మాట్లాడుకుందాం, ఇక్కడ ఏదో కొత్తగా మాట్లాడుకుంటారు అనుకున్నాం. తేరా చూసరికి చెప్తారు నేను పాసెసివ్, నేను అలాగ ఉంటానంటే మోనల్ కూడా అంటుంది నేను ఒకళ్ళని తీసుకుని అంటే ఒకళ్ళతో కరెక్ట్గా ఉంటాను, ఇంకోళ్ళ అంటే కొంచెం కన్వర్జేషన్ అయిన తర్వాత నువ్వు అలా కాదు అని అక్కడ మళ్ళీ అంటే అక్కడ మళ్ళీ అఖిల్ అక్కడ ఇంటర్ఫీల్ అయిపోయి మళ్ళీ పాత గుర్తిచేస్తారు. అది అక్కడ ఏటో నాకు అదే అసలు అర్థం కాలేదు. అసలు ఈ ఎపిసోడే సుత్తి అనిపించింది, ఎందుకు పెట్టారో అసలు పెట్టినా ఆ టాస్క్ అంటే ఘాటిన ఏరియాలో పెట్టిన మొత్తం బాగుంది సెటప్, కానీ టాస్క్ ఇచ్చరికి బేస్ కొట్టింది. నిన్న జరిగినటువంటి యొక్క టాస్క్లో నేను రెండు విషయాలు గమనించాను, ఆ రెండు విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిది అందరు అభిజిత్ పైన చాలా ప్రేమ చూపిస్తూ అభిజిత్ అలా ఉంటున్నాడు, కానీ ఎప్పుడైనా టాస్క్ని పర్ఫెక్ట్గా ఆడాడా? నిన్న జరిగినటువంటి ఒక ఎపిసోడ్లో ఒక సైలెంట్గా ఒక మూల కూర్చొని ఆడకుండా పోయి ఇతను గ్రేటు అభిజిత్ గ్రేటు అది ఇది అని చెప్పేసేటువంటి వాళ్ళు కొంతమంది సో అతన్ని చేస్తున్నారు, కానీ అతని వల్ల బిగ్ బాస్కి ఏమైనా ప్రేక్షకులకి ఏమైనా ఎంటర్టైన్మెంట్ వస్తుందా? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనటువంటి వ్యక్తి పైన చాలామంది గొప్పోడు గ్రేటు అది ఇది అని అంటున్నారు. వాళ్ళు నిన్న కొంత వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటే వస్తూ చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక మూల కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నటువంటి యొక్క వ్యక్తి సో ఈరోజు అందరికీ చాలామందికి టాప్ లెవెల్లో ఉంటున్నాడు. రెండో పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే నిన్న జరిగినటువంటి దాంట్లో బిగ్ బాస్ అనేది మన సంస్కృతిని కించపరిచే విధంగా డేట్ అనేది వీళ్ళతో డేట్ చేయాలి వాళ్ళతో చేయాలి, ఈవెన్ నాగార్జున కూడా స్టేజ్ పైన డేట్ అని చెప్తున్నాడు. ఎంత నీచానికి దిగజారుతున్నటువంటి యొక్క ఈ బిగ్ బాస్ టీం అనేది ఎక్కడో సంస్కృతిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి సో తెలియని వాళ్ళకు ఈ డేట్ అనే దాన్ని సో ఎంత అగ్లీగా చేస్తున్నారంటే సో దీన్ని చాలా చాలామంది ఖండించాల్సినటువంటి విషయము. ఇంకొకటి ఏంటి అంటే బిగ్ బాస్ టీ ఇప్పటికే సొసైటీలో ఈ లవ్ అనేది లవ్ అనే యొక్క ఇష్యూతోటి ఎంతోమంది కూడా సో చాలా కుటుంబాలన్నీ కూడా నాశనమైనటువంటి యొక్క సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో మన సంస్కృతిని మనం కాపాడుకోలేకుండా ఉన్నటువంటి దాన్ని సో మేము ఏ విధంగా ఆదరించాలి బిగ్ బాస్ని? ఇంకొకసారి డేట్ అనే పదాన్ని ఉపయోగిస్తే మాత్రం సో మేము తీవ్రంగా సో దానిపైన అపోజ్ చేయడానికి మేము ఉంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.